హైకోర్టు ముందు న్యాయవాదుల జేసి ఇతర న్యాయవాదుల సంఘాలు మొత్తంగా సంఘీభావంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఒక న్యాయబద్దమైనటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి స్ట్రైక్ కి మద్దతు తెలపడానికి కోసం ఈరోజు న్యాయవాదుల మొత్తం అందరం ఇక్కడ సమీకృతం అవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సంఘీభావం న్యాయవాదుల సంఘీభావము ఆర్టీసీ కార్మికులు చేసేటటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా ఈ రోజుకు దాదాపు 11వ రోజు స్ట్రైక్ కొనసాగుతుండబట్టి ప్రభుత్వం వైపు నుంచి చాలా దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని మేము చూస్తున్నాం. ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద కానీ కార్మికుల సమస్యల మీద సమస్య పరిష్కారం చేయడాని కోసం చర్చలు జరిపించాల్సినటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి అంశము. ఈరోజు కేసీఆర్ ఒక నియంతలాగా ఒక గడిల పాలన ఎట్లయితే కొనసాగుతుందో, ఒక జాగీర్దారి పాలన ఎట్లయితే కొనసాగుతుందో ఆ విధంగా నేను చర్చలు జరపను, అందరినీ కూడా డిస్మిస్ చేశానని చెప్పి ప్రకటించేదాన్ని ఇక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణలో ఉన్న న్యాయవాదుల అందరము ఈ జేఏసీ మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. ప్రభుత్వము ఈరోజు చాలా దుష్ప్రచారం చేస్తుంది, వాస్తవాలను వక్రీకరిస్తుంది. రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలు అయితే ఈరోజు న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేదాన్ని కూడా ఈ న్యాయవాదుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూడాల్సింది, ఈరోజు ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులే కాదు, ఉద్యోగ సంఘాలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికుల పక్షాన ఆర్టీసీ పక్షాన నిలబడ్డారనేటటువంటిది ఈరోజు వాస్తవం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ డిమాండ్లలో చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ ఆర్టీసీని విలీనం చేయండి ప్రభుత్వంలో అనడం. ఎక్కడైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినారు. ఈరోజు వాళ్ళకి సరైనటువంటి వేతనాలు పెంచి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం అటువైపు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ ఈ మొండి వైఖరి వహిస్తుందని చెప్పి న్యాయవాదులుగా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అనేక కార్మికులు చేసినటువంటి త్యాగాలు పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించామనేటటువంటిది ఈరోజు కేసీఆర్ విస్మరించడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఏమీ లేదు. ఈరోజు కేసీఆర్తో పాటు తన కేబినెట్లో తన సలహాదారులుగా అనేక సందర్భాలలో ఉద్యోగ సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు అనేక పదవులు పొందుతున్నటువంటి వాళ్ళు అందరూ ఆలోచించాలి మిత్రులారా. మీరు ఈరోజు కేసీఆర్ తోటి ఉంటారా, ప్రజల పక్షాన ఉంటారా అనేటటువంటిది కూడా మీరు తేల్చుకొని మీరు కేసీఆర్ ప్రభుత్వంలో నుంచి బయటికి రావాలని చెప్పి కూడా న్యాయవాదులను మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వము దిగివచ్చి చర్చలు జరిపి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామనేటటువంటి ఒక హామీ ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల జేఏసీ ఖచ్చితంగా ఈరోజు మీరు హైకోర్టు బయట చూస్తున్నారు, రేపు ఒక పెద్ద ఎత్తున్నే
కార్యక్రమాలు తీసుకునేటటువంటి ఒక పరిస్థితి ఉంది. రేపొద్దున మీ యొక్క హెడ్ క్వార్టర్స్ వరకు కూడా న్యాయవాదులు తరలి వచ్చేటటువంటి ఒక పరిస్థితి మీరు చూడవచ్చు. కాబట్టి న్యాయవాదుల నుంచి ఈ మీడియా ద్వారా మేము తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా కేసీఆర్ కు మేము తెలియజేసేది ఏంటంటే, తక్షణం మీరు దీంట్లో మీరు ప్రభుత్వం నుంచి ఇమీడియట్ గా ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన డిమాండ్ల మీద చర్చలకు ఆహ్వానించండి, చర్చలకు కూర్చోండి. ప్రపంచంలో చర్చల ద్వారా పరిష్కారం కానటువంటి ఎలాంటి సమస్య లేదు. ఈ ప్రజాస్వామ్యంలో చర్చలు అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలి. నువ్వు పోలీసుల ద్వారా సమస్య పరిష్కారమవుతుంది అనుకోవడం మూర్ఖత్వం. చంద్రబాబు నాయుడుని చూశాము, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశాను, అనేక మంది పాలకులను చూశాము. పోలీసుల మీద ఆధారపడి పోలీసులు చేసేటటువంటి హక్కుల ఉల్లంఘన నిర్బంధంతో ఎవరు కూడా భయపడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నువ్వు విద్యార్థులకు కూడా స్కూల్ సెలవులు పెట్టావు, సెలవులు కూడా తక్షణం ఎత్తివేయాలి, పిల్లలు అవసరం ఉంది. కాబట్టి స్ట్రైక్ ని ఒక ప్రజాస్వామ్యంగా చూడకుండా నువ్వు లా అండ్ ఆర్డర్ గా చూస్తే మాత్రం న్యాయవాదులు ఊరుకోము. మేము న్యాయవాదుల ఉద్యమము పూర్తిగా కార్మికులకు ఐక్యంగా వాళ్ళు ఇంబడి ఉంటాము. ముందు ముందుకు కూడా ఈ ఉద్యమంలో సంఘీభావం తెలుపుతూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము.